మెగా డిఎస్సి పెడతాం, నీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. కార్మికుల్ని కూలీలు అడుగుతున్నా, నీకు ఉపాధి దొరుకుతా ఉందా? నీ కుటుంబం గడుస్తా ఉందా? ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పండి, కనీసం మొదటి తారీఖును మీకు జీతాలు వస్తున్నాయా? పిఆర్సి ఇచ్చారా? పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నా మీకు నెలవారీగా పెన్షన్ వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు కడాన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అడుగుతున్నా, ఏ కార్పొరేషన్ ద్వారా అయినా సరే ఒక్క రూపాయి నీకు రుణం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాదు, మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా తీసేశారు, అవునా కాదా? ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి, మీరు ఏమి నష్టపోయారో తెలుసుకోండి. మీ భవిష్యత్తు సీకటమయం చేసిన వ్యక్తుల్ని ఎవరో గుర్తించండి. రాష్ట్రాన్ని మీ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మీలో చైతన్యం తేవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకే ఒక విషయం మాట్లాడుతున్నా, పలమనేరులో మీరు ఒకసారి చూస్తే ఇది ఒక ఉదాహరణ. అన్ని రంగాల్ని ఈ అహంకారైనటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే, మన రాయలసీమ ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, ఇది రాయలేలిన సీమ, రతనాల సీమ, అలాంటి సీమ రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను, రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పేరుగొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది. ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. అందరూ ఆశలుకున్నారు, రాయలసీమని ఎవరు ఏమీ చేయలేవనుకున్నారు. అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి. కరువు జిల్లాల్ని, కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు నేను అడుగుతున్నాను, తెలుగు గంగ, హండ్రి నీవ, నగిరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని 2014 కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం. మళ్ళీ 14 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం. ఆర్థిక ఇబ్బందులున్నా, విభజన వల్ల నష్టం ఉన్నా, డెఫిసిట్ ఫైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ, పరిగెత్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఒకటే ఆలోచించాను, ఇవన్నీ చేసి మీ జీవితాల్లో మార్పు వస్తుందని. నీళ్లు వస్తే కష్టపడే రైతాంగం ఉన్నారు, నీళ్లు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అందుకే నేను ఆలోచించాను, 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు చేపట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ చేశాం. 7 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఒక్క రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాం.
పరిగెత్తిచ్చాం. రాత్రిలో నేను వచ్చి అక్కడే బస చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అడ్డంకులు తొలగించి శ్రీశైలంలో వచ్చే నీళ్లు బీకోట వరకు తీసుకొస్తే దుర్మార్గులు 90% పూర్తి చేసిన పనులు 10% చేయలేక చెరువులకు నీళ్లు ఇవ్వలేక పొలాలకు నీళ్లు ఇవ్వలేక త్రాగునీటి సమస్య సృష్టించే పరిస్థితి వచ్చారు. అది నా బాధ, నా ఆవేదన. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈరోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది. ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు, ఏ ఒక్క వ్యక్తి అతన్ని కాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసుకోవుతాం. రాయలసీమ ద్రోహి, నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? 2,165 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుని రద్దు చేసిన నీచ చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. ఎన్టీ రామారావు గారి ఆలోచన కరువు గడ్డని నీరిచ్చి రత్నాల సీమగా చేయాలని ఆలోచించాడు. నేను ఆలోచించాను, ఒక కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు ఈ రాయలసీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగులు ఇవ్వాలని నేను ఆకాంక్షించా. 2,165 కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ, పనికి మాలిన అవినీతి పేపర్, అవినీతిలో పుట్టిన పేపరు, ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది, మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు, ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు, మీరే చెప్పండి, అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు, ఇప్పుడు బాధుడే బాధుడు. ఇప్పుడు ఎవరైనా మీరు బాగుపడ్డారా ఈ పాలనలో? మీ జీవితాలు మెరుగైనా ఈ పాలనలో? ఒక్క సాక్షి పేపర్కి 1,000,000,000 కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. రాయలసీమ ఇరిగేషన్కి, త్రాగునీటికి, సాగునీరుకి 2,165 కోట్లు ఖర్చు పెట్టి కథలు మాట్లాడుతున్నాడు. ఈయన మిమ్మల్ని ఒకసారి చూస్తే అడ్వైజర్లు పెట్టుకున్నాడు, జీతగాల్ని డబ్బులు వసూలు చేయడానికి, దౌర్జన్యాలు చేయడానికి. వాళ్ళకు పెట్టిన డబ్బులు కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అడుగడుగున రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని నిలదీయమని మీ అందరికీ పిలిపిస్తున్నా. సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఏదో బోర్డులు పెట్టాడు, సిద్ధం అని ఒక పెద్ద బోర్డులు పెట్టి బలవంతంగా మనుషులు తోలుకొచ్చాడు. ఇప్పుడు మేము సిద్ధం అంట. అవును, మేము సిద్ధం నిన్నింటికి పంపేయడానికి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నాకు ఒక్కసారి బాధ, ఆవేదన. రాయలసీమలో నేను ఎప్పుడు కరువును చూశా, మీ బాధలు చూశా, కులాన్ని చూడలేదు. ఒక దూరదృష్టి ఉండే ఒక నాయకుడిగా రాయలసీమకు నీళ్లు తెస్తే ఈ రాయలసీమ
రతనాల సీమ అవుతుందని నేను కలలగన్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను కలలగనడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక తండ్రి పిల్లలు ఉంటారు, ఒకరు సరిగా పనిచేయరు, వాళ్ళు వెనకబడిపోతారు, ఇంకొకరు కొన్ని కారణాల పుట్టుకలోనే కొన్ని ఇబ్బందులతో పుడతారు. ఆ తండ్రి ఆలోచించే విధానం, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే పిల్లలపైన శ్రద్ధ పెట్టి వాళ్ళ పైకి తెస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అదే చేశాను, రాష్ట్రంలో చూశాను, పేదవాళ్ళు ఉన్నారు, రాయలసీమలో కరువు ఉంది, ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. రాయలసీమని రతనాల సీమగా చేయాలని ఒక కోరిక పెట్టుకొని ముందుకు పోయా. అందరి నీవా పూర్తి చేశాను, నీళ్ళు వచ్చాయి, వీకోటకొచ్చాయి, అదే మరి నగిరి గాలేరుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను, పులివెందలు కూడా నేనే నీళ్ళు ఇచ్చాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందలకు నీళ్ళు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టారా? ఒక్క చెరువులో నీళ్ళు ఇచ్చారా? మీరు ఓటు అడిగే హక్కు మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వీకోట్ పలమనే రోడ్డు చూశారు, నేషనల్ హైవే వచ్చింది. ఒకప్పుడు బెంగళూరు పోవాలంటే చాలా సమయం పట్టేది, ఈరోజు నేరుగా ఫాస్ట్గా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజున ఆలోచన, నీళ్ళు వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. అనంతపురంలో చూడండి, నీళ్లు తీసుకొచ్చాను, కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు. కరువు సీమలో కార్లు తయారు చేసి, కియా మోటార్స్ తయారు చేసి ప్రపంచమంతా పరిగెత్తించే పరిస్థితికి వచ్చావంటే అది మనం చూపించినటువంటి చొరవ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో మంచి పంటలు పండుతాయి, వాణిజ్య పంటలు వస్తాయి. ఇక్కడ ఏదైనా సెరికల్చర్ వస్తుంది, కూరగాయలు వస్తాయి, పూలు పండుతాయి, ఇలాంటి మంచి పళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి, కానీ నీళ్లు లేకపోతే సాధ్యం కాదు. నీళ్లుంటే పంటలు పండిస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం, ఈ ప్రాంతంలో ఉండే భూములు ఉపయోగిస్తే బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు, అదే నా కళ. అలాంటి ఈ జిల్లాని, ఈ రాయలసీమని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు మీ అందరి కూడా ఆలోచించిన రైతులు, నీళ్లు తక్కువ ఉన్నాయని డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను నేను ఆ రోజు. 80% సబ్సిడీతో, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తున్నారా అని అడుగుతున్నా, నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ చేస్తా ఉంటే నా కోరిక ఒకటి ఉండేది, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలని. రాయలసీమ మూడు ప్రాంతాలు చూస్తే, బెంగళూరు దగ్గర ప్రాంతం ఉంది, హైదరాబాద్ దగ్గర ప్రాంతం ఉంది, చెన్నైకి దగ్గర ప్రాంతం ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడితే మా తమ్ముళ్ళు బయట పోకుండా వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేయాలని కలలుగన్నాను. అన్ని కళలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అందరినీ కోరుతున్నా, నా బాధ ఆవేదన అర్థం చేసుకోండి. రేపు రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించాను, ప్రజా గళాన్ని ప్రారంభించింది మొదటిసారిగా ఈ యొక్క పలమనేరులు. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు చిలకలూరిపేటలో ప్రజా గళాన్ని పెట్టాం. నిన్న నేను కుప్పారుకు వచ్చి నాకు సహకరించిన ప్రజలందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా. నేరుగా మొట్టమొదటి మీటింగ్ ప్రజా గళంలో పెట్టింది పలమనేరులో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పలమనేరు మీటింగ్ సూపర్ హిట్, ఎక్కడ చూసినా రోడ్డంతా మనుషులే,
మధ్యాహ్నం సమయం 1-2 గంటలు అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మీరున్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. మీరు డిసైడ్ చేసుకున్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాగా తొలగలిపేయాలి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, సాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు, పొలాల్లో పండిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికి ఒక భరోసా ఇస్తున్నా, సంపద సృష్టిస్తాం, వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జలగా, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జలగా వల్ల 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టిస్తాం, అందులో కొంత మీకు ఇస్తాం, ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం, నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతా ఉపయోగిస్తాం. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను. ఆడబిడ్డ అనేది 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,500 రూపాయలు. మీ ఇంట్లో ఒకరుంటే 1,500, ఇద్దరు ఆడబిడ్డలుంటే 3,000, ముగ్గురుంటే 4,500. ఎవరిని అడిగే పని లేదు, నేరుగా మీ అకౌంట్లో వేసి మళ్ళా నేనే ప్రత్యక్షంగా మీకు చెప్తాను వచ్చిందా లేదో పర్యవేక్షిస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇగో ఒక తల్లికి వందనం, బిడ్డల చదువుకు ప్రతి ఒక్క తల్లికి 7,15,000, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. మీకు ఒకటే చెప్తున్నా, 4 ఉంటే 60,000, ఏం బాధ లేదు. జనాభా తగ్గిపోతా ఉంది, మన పిల్లలే మన ఆస్తి. ఇలాంటి పిల్లలకు బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం. దానికోసమే ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి చదివించే బాధ్యత తీసుకుంటాం. నేనే గ్యాస్ మీకు ఇచ్చాను ఆడబిడ్డలందరికీ, ఆరో దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను, మిమ్మల్ని ఆదుకున్నాను, ధరలు పెరిగాయి. ఈరోజు హామీ ఇస్తున్నా ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఆర్టీసీ బస్సులో మీ వ్యక్తి దర్జాగా ఎక్కడికి పోవాలన్నా పోయి మళ్ళా ఇంటికి వచ్చే విధంగా చేస్తాను. ఈ 4 కార్యక్రమాలు ఆడబిడ్డలు చేస్తాను. అన్నదాత కోసం ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ NDAది, అన్ని రాజకీయ పార్టీలది. ఇంకో పక్క సబ్సిడీలు కొనసాగిస్తాం. యువత మీ భవిష్యత్తుకు నాది నాంది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తాం. ఇవే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తెస్తాం, పెట్టుబడులు వస్తాయి,
మీ ఊర్లో పనిచేసుకునే అవకాశం వస్తుంది. అదే కాకుండా ఐటీలో ప్రావీణ్యత నిన్న కూడా చూశాను, కుప్పంలో ఇంటి దగ్గర కూర్చొని మన వాళ్ళు పనిచేస్తున్నారు, దానివల్ల బ్రహ్మాండమైన ఆదాయం వస్తూ ఉంది. అదే హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, అది బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి మీరు పనిచేసుకుంటూ మెరుగైన ఆదాయాన్ని సంపాదించే మార్గం చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం కోసం ఒక కంకణం కట్టుకొని పనిచేస్తాం. బీసీలకి 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది. కళలకు రెక్కల పథకం కింద ఆడబిడ్డల్ని బాగా చదివించడమే కాకుండా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించి స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి కావలసిన వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించి ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చినక చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగు ఎన్డీఏ మళ్ళా అధికారంలోకి వస్తే, మా కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు. ఇది మా భరోసా. అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి. నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం. జే బ్రాండ్ ఉండదు. మద్యం కంట్రోల్ చేయడమే కాకుండా గంజాయి అనే దొరకదు. డ్రగ్స్ కూడా ఉండవు. మిమ్మల్ని పూర్తిగా మీ ఇస్తున్న 100 రోజుల్లో గంజాయి, జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తిపడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు, జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. మనం కలలు గరిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అది నా బాధ. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దుర్మార్గుని అడగండి. వచ్చినప్పుడు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్కరోజు నువ్వు సమీక్ష పెట్టావా? ఇన్నిసార్లు చెప్పాం, స్పందించావా? నువ్వు సమీక్ష పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రికి అర్హత ఉందా? ఈ ముఖ్యమంత్రికి ఇతని పరిపాలన మనకు కావాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క చేనేతల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తాం, పథకాలు అమలు చేస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం, దళిత బీసీ గిరిజన మైనారిటీ పథకాలు పెడతాం. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటా, వేధింపులు ఉండవు. ఇంకో పక్క చూస్తే పెన్షన్స్ అందరికి హామీ ఇస్తున్నా, మొదల తారీఖున మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత, 4000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అదే మారిగా మా కూటమి తీసుకుంటాం. అదే కాదు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ రాకుండా అవసరపడుతున్నారు, వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, మొదల తారీఖునే మీకు పెన్షన్లు వస్తాయి. అది నా భరోసా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి, ఇక్కడ ఉండే మీరంతా కూడా పలమనేరులు, మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని అందులో నేను గాని జనసేన గాని బీజేపీ గాని కలిశాం. ఇది మా స్వార్థం కోసరం కాదు, దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఒక దుర్మార్గుడి పాలన, ఒక అహంకారి పాలన, ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన, ఒక అవినీతిపరుడు పాలన, ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు.
ఈరోజు 12,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం. అభివృద్ధి ఆగిపోయింది, సంపద నిలిచిపోయింది, ఆదాయం తగ్గిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ సుజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలి. ఆ ఆలోచనతోనే ఈ 3 పార్టీలు కలిసి మీ ముందుకు వస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారం కోసం కాదు, నేను చూడని అధికారం లేదు. ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిని. నా ఆలోచన అది కాదు. నన్ను ఆదరించిన మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని ఘాటులో పెట్టాలని ఏకైక ఆలోచనతో మీ ముందుకు వచ్చారు. మీ ఆశీస్సులు కోరుతున్నాం. ఆశీస్సులు ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా ఇచ్చేయాలి. ఎవరైతే మైనారిటీ సోదరులు చెప్తున్నాం, నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, 5 సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం హామీ ఇచ్చావు? ఈరోజు హామీ నిలబెట్టుకున్నావా? నువ్వు బిల్లులన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు. అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన. ఈరోజు ఉర్దూ 2వ భాష కాని, అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీలు కాని, ఇంకో పక్క షాదీ ఖానాలు కాని, దుకాన్ మకాన్ కాని, దుల్హాన్ లాంటి పథకం కాని, రంజాన్ తోఫా కాని, ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరులకు ఏమి అమలు చేయలేదు, బీసీలకు ఏ పథకం లేదు, ఎస్సీలకు ఏ పథకం లేదు. కడానా ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలను నాశనం చేసిన పార్టీ భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితిలో సుబ్బారావు అనే వ్యక్తి ఒంటి మిట్లో కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీయో మీరు ఆలోచించండి. అబ్దుల్ సలీం నంద్యాలలో వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. 4 భార్య భర్త 2 పిల్లలు బలవంత పలమం చేసుకున్నారు. అన్నిందుకు ఈ పలమనేరులోనే సవాలు వేసేస్తున్నా. ఇప్పటికి కూడా నా కళ్ళ ముందర కనపడిస్తా ఉంది, నా మైండ్ లో ఉంది మిస్ బా చరిత్ర మీకు తెలుసు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలుసు అంటే చేలు పైకెత్తండి. ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉందా, పలమనేరులో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి వీలు లేదా? బాగా కష్టపడి చదువుకొని 1st ర్యాంక్ తెచ్చుకోవడానికి వీలు లేదా? దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని వేధించి చదువుకోకుండా చేసి కడాన నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తమ్ముళ్ళు మీరు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతను ఈ ఊర్లో ఏం చేశాడు? అమర్నాథ్ రెడ్డి పోయి చెప్పాడు మేము సహకరిస్తామని, ముందుకొచ్చారు, ఆదుకున్నాడు. వీడు పోయి చెప్పారు నిన్ను కావాలని మేమన్నీ చేస్తాం లేకపోతే వేధిస్తామంటే తల్లిదండ్రులు భయపడి లొంగిపోయి కూతురు యొక్క ఆత్మహత్య కూడా మర్చిపోయి వాళ్ళు చెప్పింది అంటే మోసం చేసిన నీచమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అతను ఇక్కడ లేడు పాపం. ఉన్న ఊర్లో ఒకప్పుడు పూలు అమ్ముకొని ఇప్పుడు కట్టెలు అమ్ముకునే పరిస్థితి వస్తే ఆ బాధ భరించలేక నేరుగా పొంగునూరుకి వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే
మిస్బా కుటుంబానికి ఏది జరిగిందో అదే మీ అందరికి జరుగుతుంది, మీ పిల్లలకు జరుగుతుంది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నేనుంటే జరిగేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు తీసినా, ఎవరు తప్పు చేసే తాట తీసేవన్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మనకు వీళ్ళకు వ్యత్యాసం. ఇలాంటి పెంచి పోషిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ గెలిపించండి. 175 అసెంబ్లీలు గెలవాలి, 25 పార్లమెంట్లు గెలవాలి. ఈరోజు ఎన్డీఏ లక్ష్యం 400+ సీట్లు, ఇక్కడ ఎన్డీఏ లక్ష్యం 160+ అసెంబ్లీలు రావాలి, 24+ పార్లమెంట్ రావాలి. ఇక్కడే ఉన్నాడు దుగ్గిమెళ్ళ ప్రసాదరావు గారు, బాగా చదువుకున్న వ్యక్తి, ఉన్నతమైన పదవులు చేసిన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలని ముందుకొచ్చారు. అలాంటి చదువుకున్న వ్యక్తిని, ఇంటలెక్చువల్ని మీరు ప్రోత్సహిస్తే సమాజానికి ఉపయోగపడతాడు, మనకు అభివృద్ధి జరుగుతుంది. గట్టిగా ప్రసాదరావు గారిని గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఇకపోతే అమర్నాథ్ రెడ్డి గారు, మీ చప్పట్లే చెప్తున్నాయి మీ ఆమోదాన్ని గట్టిగా మారుమ్రోగించండి. అన్ని సమస్యల పరిష్కారానికి మీ అన్ని వ్యాధులకి మందు అమర్నాథ్ రెడ్డి. ఇక్కడ వెంకటేష్ గౌడ్ వైరస్ కి మందు అమర్నాథ్ రెడ్డి. దోపిడీ విధానం అరికట్టాలంటే కూడా అమర్నాథ్ రెడ్డి. రాజీ లేని పోరాటం చేసిన కుటుంబం అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం. అందుకే కోరుతున్న అత్యధిక మెజారిటీ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరగాలి. రెడీగా ఉన్నారా మీరు? కౌంట్ డౌన్ ప్రారంభమయ్యండి. ముసుగు వీరుడు జగన్, ఎక్కడికక్కడ పరదాలు చాటం తిరిగిన జగన్ ఇప్పుడు రా, మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. రాయలసీమ ఇరిగేషన్కు నువ్వేం చేసావో సమాధానం చెప్పు. మళ్ళీ ఏం చేశామో, ఏం చేయబోతానో నేను సమాధానం చెప్తాను. సిద్ధమా తమ్ముళ్ళు మీరు? అదే మరిగా ఇక్కడికి వస్తే మామిడి టమోటా మార్కెట్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అమర్నాథ్ రెడ్డిని ఎన్నుకోండి, 33 ఎకరాల్లో మార్కెట్ మోడల్ మార్కెట్ కట్టాం, అది కూడా ఆటకెక్కింది, అది కూడా పూర్తి చేస్తాం. 1,000 కోట్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, మహిళా ఉర్దూ కాలేజ్ పెట్టాం, నిధులు ఇచ్చాం, జీవోలు ఇచ్చాం, ఏది అమలు కాలేదు. కౌండిన్య నదిపై చెక్ డ్యాం నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని 11 చెక్ డ్యాములకు అనుమతి ఇచ్చాం, అవి కూడా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకో పక్క ఇక్కడ ఏనుగుల సమస్య కూడా ఉంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మిత్రపక్షాలు గెలవాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీగా ప్రసాదరావు గారు, ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గెలిస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంత మునుపు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే బాధ్యత అమర్నాథ్ రెడ్డి గారికి ఇస్తున్నా. అన్ని పూర్తి చేస్తాం, రివ్యూ చేస్తాం, ఫండ్స్ ఇస్తాం, అధికారులకు చెప్తాం, అన్ని చేపించే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు
ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పనికి మారిన ఎమ్మెల్యే, పనికొస్తాడా ఎమ్మెల్యే, ఏమన్నా చేశాడా ఎమ్మెల్యే, అందరినీ వా నీళ్లు తెచ్చాడా ఎమ్మెల్యే. కానీ ఆ కాలంలో మాత్రం ఇసుకంతా దూకొని బెంగళూరు పంపించాడు ఎమ్మెల్యే, అవునా కాదా? అంతేకాదు ఎక్కడైనా ఎవరైనా క్వారీలు వేయాలంటే దాంట్లో కూడా డబ్బులే డబ్బులు, మెటల్లో డబ్బులు. ఇంకో పక్క ఇక్కడే ఉన్నాడు, ఏ పని కావాలన్నా ఎంత తమ్ముళ్ళు పర్సంటేజ్ కమిషన్, 15% ఉన్నారు నాకు, అవునా కాదా? 15% కమిషన్ల ఎమ్మెల్యే మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క 5 కోట్ల విలువ చేసే శివాలయం భూమి మాయమైపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముస్లింలు చెప్తున్నా మీ మసీదు కూడా కొట్టేసే ప్రబుద్ధుడు ఎమ్మెల్యే. ఇంకో పక్క గంగమ్మ తోపు వద్ద గుడిమాత రోడ్లు గంగవరంలో తన అనుచరులు 1 కోటి రూపాయలు చేసే భూములు కొట్టేశారు. ఇంకో పక్క ఇక్కడే పాపం బాధితున్నారు జనార్దన్ నాయుడు. కుప్పంలో క్వారీ ఉంది, గ్రెనైట్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు. కబ్జా చేసి వాళ్ళు అనుభవించి కడాన బిల్లు అయినా పంపించారు, ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు. రేపు కూడా మీ బతుకది, మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇంటికి అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు. ఇలాంటి దుర్మార్గుడు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మీరు చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని 3 విలేకరులు, ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్, స్వతంత్ర టీవీ, 3 పైన దాడి చేసి తిరిగి వాళ్లపైన కేసులు పెడితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రక్షణగా వెళితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎన్నికలవుతానే వచ్చే ప్రభుత్వం ఏది తమ్ముళ్ళు? అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి 22-23 ఎంపీలు మనమే గెలుస్తామని. నా ప్రయత్నం 24-25 గెలవాలని. మొన్నటి వరకు అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు, ఇప్పుడు సవాలు విసురుతున్న పలమనేర్లో వైనాట్ పులివెందల. తమ్ముళ్ళు ఎన్నికలకు వచ్చారు కదా మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు కదా మీరు, ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు వివేకాన్ని ఎవరు చంపారయ్యా, ఎవరు చంపారు వివేకాన్ని? చెప్పి ఓటు అడగండి, లేకపోతే ఓటు అడిగి హక్కుందా వీళ్ళకు? తమ్ముళ్ళు రేపు మీ బాబాయ్ గీత కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. దుర్మార్గులకు అధికారం ఇస్తే, పాముకు పాలు పోస్తే తిరిగి కాటేస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న మీరు చూస్తే 5 ఏళ్లలో అహంకారంతో విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు, అప్పుడే పంపించేశారు, ఓటుకు 10,000-20,000 కూడా పంపించేస్తారంట. ఓటుకు అమ్ముడు పోతారా మీరు, మోసపోతారా మీరు? మీ అవినీతి డబ్బులు మాకొద్దని చీకొట్టమని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేస్తామని. ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కంటే 100 రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ, దానికి ముందుకు రావాలి. నిన్ననే మీరు చూశారు 2 సంఘటనలు, కాకినాడ శివాలయంలో పూజారిపై వైసీపీ నేత దాడి, కడాన పూజారిని కూడా వదిలిపెట్టడం లేదు, మళ్ళా దాన్ని రాజీ చేస్తారు అంటే కొట్టడం, తిట్టడం, దూషించడం, బయట వస్తే రాజీ చేయడం, రాజీ అయిన తర్వాత మళ్ళా వాళ్ళని ఏం చేయాలో చేసేయడం, మా తమ్ముడు గొడ్డలతో ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేయడం. ఇంకో పక్క ఒంటిమిట్ట నేను చెప్పాను, సుధాకర్ ఫ్యామిలీ
మీ రికార్డులు సేఫ్ కాదు, మీ ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు. అందుకే నేను ఒకటే కోరుతున్నా, మన ఆస్తులకు రక్షణ లేదు, మన ప్రాణాలకు రక్షణ లేదు, మన భవిష్యత్తుకు భరోసా లేదు. అలాంటి ప్రభుత్వానికి ఓటేస్తే ఒంటిమెంట్లో సుబ్బారావుకి ఏం జరిగిందో, ఒక చేనేత కార్మికుడికి ఏం జరిగిందో అదే మనకు జరుగుతుంది. అందుకే నేను మీ దగ్గరకు వచ్చా. మీ యొక్క పలమనేరుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూసా, నాకు అనుమానం ఏమీ లేదు, అన్ని సర్వేల్లో గెలిచేది మనమే అని చెప్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఆ భరోసా క్లియర్గా వచ్చింది. అయితే దుర్మార్గులతో పోరాడుతున్నాం. 13వ తారీఖు వరకు రాత్రింబగుళ్ళు మీరు పనిచేయండి. ఓటర్ మహాశయుల్ని హెచ్చరిస్తున్నా, మీకు గట్టిగా కూడా చెప్తున్నా, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేయండి. మీ రుణం తీర్చుకున్నా తీర్చుకోలేను. ఈ జిల్లాలో పుట్టా, ఈ జిల్లాలో పెరిగా, మీ అందరి కళ్ళ ముందర పెరిగా, ఈరోజు మళ్ళీ మీ అందరి జీవితాలు మార్చడానికి మీ సహకారం కోసరం, మీ ఆశీస్సుల కోసం వచ్చా. చేతులెత్తి అడుగుతున్నా, అందరూ ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ, మిత్ర పక్షాలు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.